ప్రిలారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాము. ఈరోజు హెబ్రోను క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. కీర్తన 40వ కీర్తన 3వ వచనము నేను చదువుతాను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ప్రిలారా, ఇక్కడ దావీదు తన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మరి సమస్యలతో, శ్రమలలో, కష్టాలలో గుండా తన జీవనం మరి కొనసాగిస్తూ వచ్చాడు. ప్రిలరా, ఈ కీర్తన కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని కొరకు ప్రార్థన చేస్తూ, దేవుని కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతూ వచ్చినప్పుడు దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాలను బట్టి దేవునిని స్తుతించేటువంటి కీర్తన. దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు, విడుదల, విమోచన, దానిని బట్టి దేవునిని కీర్తించి, స్తుతించి, ఆరాధించేటువంటి కీర్తన. ఇక్కడ మరి దావీదు తన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మరి కష్టంలో గుండా, శ్రమలో గుండా తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. అయితే ప్రియులారా, ఆ సమయంలో దావీదు కృంగిపోయి, మరి శ్రమదినమున నేను కృంగిన ఎడల చేతకాని వాడనగుదును, మరి అన్నట్లుగా ప్రియులారా, తన కష్టంలో వచ్చినప్పుడు, తన శ్రమ కలుగుతూ వచ్చినప్పుడు తను కృంగిపోలేదు. తను ఏం చేశాడో తెలుసా? యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటూ వచ్చాడు, అనగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తాము. మొదటి వచనంలో యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటిని, ఆయన చెవియొగ్గి నా మొర ఆలకించెను. ప్రియులారా, మొట్టమొదట మరి సహనము కలిగి ఉండటము దావీదులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే, మరి తన సమస్యలో నుండి, కష్టంలో నుండి, మరి ఆయా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో నుండి దావీదు తప్పించబడటానికి, దేవుడు తన ప్రార్థన ఆలకించటానికి, మొర ఆలకించటానికి కారణం ఏమిటో తెలుసా? మొట్టమొదట తను సహనము కలిగి ఉంటూ వచ్చాడు. ప్రిలరా, శ్రమ కలుగుతూ వచ్చినప్పుడు మనము సహనము కలిగి ఉండటము కష్టం. ఎందుకంటే మన కష్టాన్ని బట్టి, మన శ్రమను బట్టి మనము ఇతరుల మీద కేకలేయటము, ఇతరులను దూషించటము, నిందించటము, అనేక రకాలుగా మరి ఇతరుల మీద, ఇతరుల వైపు మనం చూస్తాం. అయితే దావీదు ఏం చేశాడంటే, ఒకటి తన శ్రమ కలుగుతూ వచ్చినప్పుడు తను సహనముతో ఉంటూ వచ్చినాడు. రెండవది, తను దేవునిని కనిపెట్టుకుంటూ వచ్చాడు, దేవుని వైపు చూస్తూ వచ్చాడు. ప్రిలరా, సహనము లేకపోతే దేవుని వైపు చూడటం అసాధ్యం. సహనము లేకపోతే దేవుని కొరకు కనిపెట్టుకోవటం అసాధ్యం. ఎందుకంటే ప్రిలరా, మరి సహనము లేనప్పుడు, దేవుడు చేసేటువంటి కార్యాలు ఆలస్యమైపోయినప్పుడు మరి కృంగిపోవటమో, లేకపోతే మనుషుల మీద నానా రకాలుగా దుర్భాషలాడి అనేక విధాలుగా దూషించటమో, మరి కృంగిపోయి దేవునికి దూరమైపోవటమో, ఏదో విషయాలు జరుగుతాయి. అయితే ప్రియులారా, తనలో ఉన్నటువంటి సహనమును బట్టి దేవుడు తన ప్రార్థన ఆలకిస్తూ వచ్చాడు. ఆ సహనము ద్వారానే దేవుని కొరకు కనిపెట్టుకోవటానికి, దేవుని కొరకు ఎదురు చూడటానికి కారణమవుతూ వచ్చింది.
ప్రిలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఎటువంటి శ్రమలో గుండా కష్టములో గుండా ఈనాడు నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు, నీ కుటుంబంలో మరి ఆర్థికపరమైనటువంటి సమస్యల గుండా వెళుతున్నావా, లేకపోతే అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులలో గుండా నువ్వు వెళుతూ ఉన్నావా, నీ భర్త మరి మార్పు కోసం ఎదురు చూసి మరి మార్పు చెందకపోవటం వలన మరి కృంగిపోయి బాధపడుతూ ఉన్నావా, లేకపోతే అనేకమైనటువంటి చెడు వ్యసనాలకు లోనైపోయినటువంటి మరి పిల్లలు భర్త మరి వారి వైపు చూసి ఎదురు చూసి దేవుని కొరకు ఎదురు చూసి మరి కార్యము జరగలేదని కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావా? అయితే ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇక్కడ దావీదు చెప్తూ వచ్చినటువంటి మాట, తన జీవితంలో తను చేసి చూపించినటువంటి మాట ఏమిటంటే, ఒకటి సహనము కలిగి ఉన్నాడు, రెండవది ఆయన కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు, కనిపెట్టుకుంటూ వచ్చాడు. ఒకరోజా, ఒక వారమా, ఒక నెల, ఎంతకాలం? దేవుడు తనకు జవాబు ఇచ్చే వరకు, దేవుడు తనకు మరి ఆ సమస్యలో నుంచి విడిపించే వరకు కూడా ప్రిలారా దావీదు దేవుని కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు. తన జీవితం అంతా కూడా దేవుని కొరకు ఎదురు చూడటంలోనే తను గడుపుతూ వచ్చాడు. కీర్తన గ్రంథం 27:14 కూడా నేను యెహోవా కొరకు కనిపెట్టుకుంటేనే అని చెప్తున్నాడు. తర్వాత ఇతరులను కూడా ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని తను తెలియచేస్తున్నాడు. ఎందుకంటే మరి దేవుని కొరకు కనిపెట్టుకున్నటువంటి వ్యక్తి ఇతరులను కూడా ప్రేరేపించగలుగుతాడు. అంతేకాదు 37:7 కూడా ప్రియులారా మరి యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటేనని అక్కడ కూడా రాయబడుతూ వచ్చింది. కాబట్టి తన జీవితకాలం అంతా కూడా తన కష్టంలో శ్రమలో దేవుని కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉండేవాడు. నీ నా జీవితంలో ఇది మనం అలవాటు చేసుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవుని కొరకు కనిపెట్టుకోవటం అనేది మన జీవితంలో ఎంతో మరి మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనము చూస్తూ ఉన్నాం. సరే ప్రియులారా, ఇక్కడ 2వ వచనంలో ఒక మాట ఉంది, నాశనకరమైన గుంట, రెండవది జిగటగల దొంగ ఊపి. తను ఎలాంటి శ్రమలో ఉన్నాడో, ఎలాంటి కష్టంలో ఉన్నాడో, ఆ కష్టాన్ని ఆ శ్రమను తను పోలుస్తూ ఉన్నాడు. దేనితో పోలుస్తున్నాడో తెలుసా? నాశనకరమైన గుంట అంట. ప్రియులారా, గుంట వేరు, నాశనకరమైన గుంట వేరు. యోసేపు గుంటలో పడిపోయినప్పుడు, గుంటలో తన అన్నలు వేసినప్పుడు, తర్వాత ఇష్మాయేలీలు ఆ మార్గంలో పోతూ ఉంటే గుంటలో పడిపోయినటువంటి తన తమ్ముణ్ణి తీసి మరి వాళ్ళకి అమ్మివేస్తూ వచ్చారు. ఈ గుంట అంత ప్రమాదకరమైనది కాదు, ఎందుకంటే లోపల పడిపోయినటువంటి వ్యక్తిని బయటకు తీయడానికి అనుకూలంగా ఉన్నటువంటి గుంట. కానీ ప్రియులారా, ఇక్కడ దావీదు చెప్పేటువంటి గుంట ఏమిటో తెలుసా? ఇది నాశనకరమైనటువంటి గుంట. ఎవరైనా ఈ గుంటలో పడితే మరి వాడు నశించిపోవటమే, అంటే తను వెళ్ళేటువంటి ఆ శ్రమ, ఆ కష్టము అలాంటి పరిస్థితిలో ఉంది, అలాంటి మరి శ్రమ తను అనుభవిస్తూ వచ్చిన నాశనకరమైన గుంట అంటే ఆ శ్రమలో నుండి బయటపడటం అసాధ్యం. ఇక ఈ శ్రమలో ఉన్నటువంటి నేను ఇక నాశనమే, నశించిపోవటమే, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు. ప్రియులారా, కీర్తన గ్రంథం 18:16 తను వెళ్ళేటువంటి శ్రమలలో గుండా వెళుతున్నటువంటి ఆ పరిస్థితులను ఆయన ఏమని చెప్తూ వచ్చాడో తెలుసా? 18:16 మహాజలరాశులలో నుండి నన్ను తీశాను అని చెప్తూ ఉన్నాడు. మహాజలరాశులంట ప్రియులారా, మహాజలరాశులు మరి వరదలొచ్చి ఎన్నో కొట్టుకొని పోతూ ఉన్నాయి. మనుషులు కొట్టుకొని పోతున్నారు, మరి చెట్లు ఇళ్ళు ఎన్నో కొట్టుకొని పోతూ ఉన్నాయి. అలాగే అవి మహాజలరాశులు, మరి వాటిలో పడిపోతే ఇక బయటకు రావటం అసాధ్యం. కళ్ళ ముందు చూస్తూ ఉండగానే మరి కొట్టుకొని పోయేటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటూ ఉన్నాయి. అయితే ప్రియులారా, దావీదు అంటున్నాడు తనకున్నటువంటి శ్రమను దేంతో పోలుస్తూ వచ్చాడంటే మహాజలరాశులు. అయితే దేవునికి స్తోత్రం, అలాంటి మహాజలరాశులలో నుండి దేవుడు తనను బయటకు తీస్తూ వచ్చాడు. చూసారా,
అందుకనే దావీదు ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చూడండి ప్రియులారా, మరి తను ఉన్నటువంటి శ్రమలో దానిని దావీదు ఎలా వర్ణిస్తూ ఉన్నాడో ఇక్కడ మనం చూస్తే 69వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతాను. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకొని ఉంటిని గాని ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటిని గాని ఎవరునూ కానరారైరి. చూసారా ప్రియులారా, తనున్నటువంటి ఆ కష్టంలో ఆ శ్రమలో తను ఒంటరివాడైపోతూ వచ్చాడు. ఎవరు కూడా తనను ఆదరించడానికి ఎవరు రాలేదు, తనను ఓదార్చడానికి ఎవరి కోసమో చూస్తూ వచ్చాడు, కానీ ఎవరు కూడా ఓదార్పునివ్వలేకపోయారు. అలాంటి కృషించిపోయినటువంటి పరిస్థితులు, హృదయము బద్దలైపోతూ వచ్చింది, బహుగా కృంగిపోతూ వచ్చాడు. ప్రియులారా, ఎవరైనా కరుణిస్తారేమో, ఎవరైనా ఓదారుస్తారేమో అని కనిపెట్టుకుంటూ వచ్చాడు, కానీ ఎవరు కూడా ఆయనకు ఓదార్పునివ్వలేదు, ఆయనను ఎవరు కరుణించలేదు. అందుకని యెహోవా కొరకు నేను కనిపెట్టుకుంటిని. ప్రియులారా, ఎల్లప్పుడూ కూడా మనం దేవుని కొరకు కనిపెట్టుకోవటం అనేది మనకెంతో ఆశీర్వాదకరమైన విషయం. అందుకనే దావీదు మనుషుల కొరకు కనిపెట్టుకున్నాడు, కానీ ఎవ్వరు కూడా తనను ఆ పరిస్థితిలో నుంచి బయటకు తీసుకొని రాలేదు. అందుకనే నేను యెహోవా కొరకు కనిపెట్టుకుంటిని అని దావీదు చెప్తున్నాడు. రెండవ మాట ప్రియులారా, మరి జిగటగల దొంగ ఊబి అని చెప్తా ఉన్నాడు. జిగటగల దొంగ ఊబి. ప్రియులారా, ఇక్కడే 69వ కీర్తనలో దావీదు చెప్తున్నటువంటి మాట నేను చెప్తాను. 1వ వచనం నుండి, దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపము, నిలుకయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి. ప్రియులారా, తను ఉన్నటువంటి మరి కష్టాలను, తనున్నటువంటి శ్రమలను దేంతో పోలుస్తున్నాడో చూడండి. నిలుకయ్యని అగాధమైన దొంగ ఊబి అంట. నిలుకయ్యని అంటే నిలవలేనటువంటి పరిస్థితి. అగాధమైనటువంటి జలములలో దిగబడిపోతున్నాను అని చెప్తూ ఉన్నాడు. తర్వాత 14వ వచనం కూడా, నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము, నా పగవారి చేతిలో నుండి, అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము, నీటి వరదలు నన్ను ముంచనీయకము, అగాధ సముద్రము నన్ను మృంగనీయకము, గుంట నన్ను మృంగనీయకము. ప్రియులారా, దేవుని సన్నిధిలో తను ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నేను గుంటలో మునిగిపోవద్దు, నన్ను మునిగిపోనియొద్దు, అగాధ జలములలో నన్ను మునిగిపోనియొద్దు, దేవుని సన్నిధిలో కేకలేస్తూ ఉన్నాడు. కనుకనే ప్రియులారా, అందుకనే జిగటగల దొంగ ఊపి, తను ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది. అయితే దేవునికి స్తోత్రము, దేవుడు తన యందు కనికరము చూపించాడు. దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, దేవుని కొరకు కనిపెట్టుకొని చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దయ తన మీద నిలుస్తూ వచ్చింది, దేవుని యొక్క మంచితనం తన మీద నిలుస్తూ వచ్చింది. దేవుడు ఆ పరిస్థితులలో నుండి తనను విడిపిస్తూ వచ్చాడు, నాశనకరమైన గుంటలో నుండి తనను బయటకు తీశాడు, జిగటగల దొంగ ఊపిలో నుండి తనను బయటకు తీశాడు. బయటకు తీయటమే కాదు ప్రియులారా, ఏం చేశాడో తెలుసా, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరుస్తూ వచ్చాడు. ఒకటి, పాదములు మరి మునిగిపోకుండా బండ మీద నిలిపాడంట. రెండవది ప్రియులారా, అడుగులు స్థిరపరుస్తూ వచ్చాడు, జారిపోకుండా పడిపోకుండా అడుగులు స్థిరపరుస్తూ వచ్చాడు. స్థిరమైనటువంటి పరిస్థితులు తన జీవితంలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు తన జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి ఆయన అంటున్నాడు. ఇప్పుడు ఆయన దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏం జరుగుతూ వచ్చిందంటే, మొట్టమొదట విమోచన కలుగుతూ వచ్చింది.
అనగా ఆ జిగటు గల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి దేవుడు తనను బయటకు తీసుకుని వచ్చాడు. విమోచన కలుగుతూ వచ్చింది. రెండవది, ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? క్రొత్త పాట పాడుతూ ఉన్నాడు. అనగా దేవుని యొక్క దేవునిని ఆరాధిస్తూ ఉన్నాడు, దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడే తన నోట క్రొత్త గీతం ఉంచాడంట. ప్రియులారా, ఎవరైనా కష్టంలో నుండి, శ్రమలో నుండి బయటపడుతూ వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి నోటిలో ఒక నూతన గీతం ఉంటుంది. అవును ప్రియులారా, వాస్తవం ఇది. దేవుడు మరి తప్పించినప్పుడు, కాపాడినప్పుడు, ఆ శ్రమలో నుండి బయటకు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా సంతోషిస్తాం. ఆనందంతో, సంతోషంతో మన నోట పాటలు, క్రొత్త పాటలు పాడేవారంగా ఉంటున్నాం. అది రెండవది, మరి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు, క్రొత్త పాట పాడుతున్నాడు. మూడవది ఏమిటో తెలుసా? మూడవ మాట, ఆ విధంగా క్రొత్త పాట పాడుతూ ఉంటే అనేకులు విని ఏం జరిగిందో తెలుసా? వారు కూడా దేవుని యందు భయభక్తులు నిలుపుతూ వచ్చారు. చూసారా ప్రియులారా, ఎంత గొప్ప ఆశ్చర్యమైనటువంటి సంగతో. దీనివలన దావీదు జీవితంలో ఇలాంటి పరిస్థితులు రావటం ఎంతో ఆశీర్వాదకరం కదా. అనేకులకు ఆశీర్వాదం కలుగుతూ వచ్చింది కదా. అనేకులు దేవుని యందు భయభక్తులు నిలిపి దేవుని కొరకు కనిపెట్టుకునేవారుగా వారు కూడా సిద్ధపరచబడుతూ వచ్చారు కదా. అబ్బా, ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప సంతోషం. తనకు వచ్చినటువంటి కష్టం, ఈ శ్రమ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటూ వచ్చింది. ప్రియులారా, మన జీవితాలలో కూడా దేవుడు ఏదో ఒక సమస్య, ఏదో ఒక శ్రమ మన జీవితంలో అనుమతిస్తూ వచ్చినప్పుడు ఆ శ్రమ ద్వారా మనం కూడా దేవుని కొరకు నిలబడి మరి ఆ సమస్య నుంచి బయటపడుతూ వచ్చినప్పుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం కూడా ఇతరులు మనను బట్టి ఆధ్యాత్మికంగా దీవించబడిన వారుగా, ఆశీర్వదించబడిన వారుగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, మనం కూడా ప్రభు కొరకు అలా ఎదురు చూసి, ప్రభు కొరకు కనిపెట్టుకొని, మనమున్నటువంటి ఈ కష్టమైనటువంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని కూడా బయటకు తీసుకుని వస్తాడు. మన నోట కూడా ఆ విధంగా క్రొత్త గీతము ఆయన ఉంచుతాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు ప్రభు, మీకు స్తోత్రాలయ్యా. దావీదు జీవితంలో మీరు చేస్తూ వచ్చిన ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు వందనాలు. తను నిజంగా ప్రభువా మీ కొరకు కనిపెట్టుకొనుట ద్వారా నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి, అలాంటి శ్రమలో, కష్టములో, బాధలో నుండి తను విడిపించబడి విమోచించబడుతూ వచ్చాడయ్యా. అయ్యా, మా జీవితాలలో నాయన మేము కూడా అనేకమైన పరిస్థితుల్లో కూడా వెళుతూ ఉన్నాం. అయా, కరుణించుము నాయన, మమ్మలను కూడా విడిపించుము. మేము కూడా మీ కొరకు ఎదురు చూసినట్లుగా, కనిపెట్టుకున్నట్లుగా సహాయం చేయండి. ప్రభువా, నీ బిడ్డలు ఎంతమంది ఇలాంటి పరిస్థితిలో ఉన్నారో వారిని మీరు ఆదరించండి అయ్యా, ధైర్యపరచండి ప్రభువా. దేవా, మీ కొరకు కనిపెట్టుకున్నట్టు ద్వారా వారు కూడా ఏ విధంగా విడుదల పొందుతారో, విమోచింపబడతారో ప్రభువా మీరు తెలియచేస్తూ వచ్చారు. ఏసయ్యా, అలాంటి పరిస్థితుల నుంచి మీరే నీ బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి, ఆ సమస్యలో నుండి విడిపించండి, విడుదల చేయండి ప్రభువా. సహాయం చేసి మహిం పొందండి. వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు. ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో వారందరికీ నాయన అక్కర కొలది, అవసరత కొలది సహాయం చేసి మహిం పొందండి. వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.